హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాటి మన టేస్టీ స్పెషల్ రెసిపీ ఏంటంటే పల్లీలతోటి మురుకులు ఒక్కసారి గనక మీరు తిన్నారంటే ఇంకా ఎప్పుడూ కూడా వేరే మురుకులే తినరు అంత రుచిగా క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఈ పల్లీ మురుకుల్ని మనం తయారు చేసుకోవచ్చు వీటిని ఎలా తయారు చేసుకోవాలో అలాగే వీటిని తయారు చేసుకుంటానికి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో కూడా చూసేద్దాము ముందుగా మనం పల్లి మురుకుల్ని తయారు చేసుకుంటానికి స్టవ్ మీద ఒక వెడల్పాటి చిన్న బాండిని పెట్టుకోవాలి దీంట్లోకి ఇక్కడ నేను ఒక కప్పు పల్లీలని వేసుకున్నాను అంటే వంద గ్రాముల పల్లీలను వేసుకొని ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు అన్ని వైపులా ఇలాగా తిప్పుకుంటూ వేయించుకుంటే అన్ని వైపులా బాగా వేగుతాయి చూసారా మనకి పల్లీలన్నీ కూడా ఫ్రై అవ్వటం స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీలు మొత్తాన్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము ఈ పల్లీలన్నీ కూడా చల్లగా అయ్యాక వీటి మీద ఉన్న పొట్టు కావాలంటే తీసుకోవచ్చండి లేకపోతే డైరెక్ట్గా ఇలాగా మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా పౌడర్ లాగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను నాలుగు కప్పుల బియ్యపిండిని తీసుకున్నాను నాలుగు కప్పుల బియ్య పిండిని తీసుకుంటే అరకప్పు పల్లీల పొడి వేసుకోవాలి ఇది కరెక్ట్ క్వాంటిటీ అండి అంటే మనం ఒక కప్పు పల్లీలను తీసుకుంటే అది అరకప్పు పల్లి పొడి అవుతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను ఉప్పుని అలాగే ఒక స్పూను కారాన్ని కూడా వేసుకుందాము అలాగే ఒక స్పూను జీలకర్రని కూడా వేసుకుందాము ఈ ఉప్పు కారం జీలకర్ర అన్నీ కూడా పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము మొత్తం అంతా కూడా బాగా కలిసాక దీంట్లోకి మనం కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ముందుగా ఇలాగా కొంచెం పొడి పొడిలాడేలాగా ముద్దలాగా కలుపుకుంటున్నాను ఇలాగా ముద్దగా కలిపిన తర్వాత దీంట్లోకి ఒకటిన్నర గిరిట నుంచి రెండు గిరిటల పాటు బాగా కాగిన నూనెని యాడ్ చేసుకోవాలి ఇలాగా నూనె యాడ్ చేసుకోవటం వలన మనకి మురుకులు చాలా కరకరలాడుతూ వస్తుంది ఈ ప్లేస్లో మీరు కావాలంటే వెన్నపూసను కూడా వేసుకోవచ్చు చూసారా ఇదంతా కూడా మనకి ఇలాగా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము చూసారా ఇలాగ మొత్తం అంతా మిక్స్ అయ్యాక మళ్ళీ మనకి వాటర్ ఇవ్వమన్న అవసరమైతే ఇంకొన్ని నీళ్ళను కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా గట్టిగా చపాతీలకి మనం పిండి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ టు సేమ్ అలాగే కలుపుకోవాలి మనకి పిండంతా కూడా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా మనం చక్రాల గిద్దల్లోకి పెట్టుకుందాము ఇక్కడ నేను ఒక హోల్ ఉన్న చక్రాల గిద్దని తీసుకున్నాను అంటే సింగిల్ హోల్ ఉన్న మురుకులది పెట్టుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా మనం ఇలాగా యాడ్ చేసుకోవాలి ఇలాగా పిండి మొత్తాన్ని పెట్టుకున్నాక దీని మీద మూత పెట్టేసి ఇలాగా టైట్గా క్లోజ్ చేయాలి నెక్స్ట్ మనం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్లోకి మొత్తాన్ని కూడా ఇలాగా చిన్న చిన్నగా యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే పెద్ద మురుకుల్లా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాగ యాడ్ చేసుకోవటం వల్ల మనకి మురుకులు ముక్కలు ముక్కలుగా చాలా రుచిగా ఉంటాయి చూసారా మళ్ళీ నేను మీకు ఇంకొకసారి స్లోగా చూపిస్తున్నాను చూడండి ఇలాగా ముక్కలు ముక్కల్లాగా నేను యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఒకటే చక్రంలాగా కూడా దీన్ని యాడ్ చేసుకోవచ్చు ఇలాగా మురుకులన్నిటినీ కూడా ఒకసారి వేసుకున్నాక వెంటనే కదపకుండా రెండు నిమిషాలు ఆగాక మనం ఇలాగ చెల్లుల గరి తోటి అటు ఇటు కలుపుకుంటూ తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలాగే మనం పిండి మొత్తాన్ని కూడా సేమ్ ప్రాసెస్లోకి తయారు చేసుకుందాము ఎంత బాగుంటాయంటే హండ్రెడ్ పర్సెంట్ మిగతా మురుకులు అన్నిటికన్నా ఇవి సూపర్ క్రిస్పీగా ఉంటాయి చూసారా ఇలాగ మనకి మొత్తం అన్నీ కూడా బాగా వేగాక దీంట్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తాన్ని తీసేసి వేరొక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే ఎంతో టేస్టీ అయినా పల్లి మురుకులు తయారైపోయినాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్